For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. పరమేశ్వర పద సేవానురక్తి సంయుక్తమైన కళాసంపత్తికి కాణాచి భరతభూమి. అటు ఔత్తరాహిక ధనంగా, ఇటు దక్షిణాపద నిధిగా సంగీత నాట్య శాస్త్రాలు ఈ పుణ్యసీమపై వివిధ రూపాలలో ప్రభవించి ఐహికాముష్మికానంద హేతువులై విరాజిల్లినాయి. నటరాజు విసిరిన చరణ మంజీరాలు విత్తులై కేరళ నేలపై కథకళి, తమిళనాట భరతనర్తన అందెల రవళి, తెలుగు తల్లి కనువిందుగా కూచిపూడి మువ్వల సవ్వడి, ఆ పరంపరలో నాట్య కళాజగత్తున ఓ వినూత్న ఉద్ధరణకు ప్రభవించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామకృష్ణ. నరనరాలా నాట్యాన్ని జీర్ణించుకున్న నర్తన తృష్ణ, అతడే ఆంధ్రనాట్య అనుసంధానకర్తయిన నటరాజ రామకృష్ణ. నమస్కారం మాస్టర్గారు. నమస్కారం అమ్మా. మాస్టర్గారు, మీరు నాట్య ప్రపంచంలో నటరాజ రామకృష్ణగా ఎంతో ప్రసిద్ధులు. అయితే భారతీయ నాట్య రీతులలో ఆంధ్ర నాట్యానికి ప్రాణం పోసిన స్రష్ట మీరు. మీ దగ్గర నుంచి మీ నాట్య అనుభవాలు కొన్ని మా ప్రేక్షకులకి తెలియజెప్పాలనుంది. మీకు నాట్యం పట్ల మక్కువ అసలు ఎలా కలిగింది? సాయంత్ర సమయంలో చిరు గంటలు మోగుతూ ఉంటే ఆ ప్రదేశంలో ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పెద్ద దేవాలయం కాదు, వచ్చినది, కానీ దాంట్లో గజ్జల చప్పుడు నిలబడింది. ఏమిటి ఆ గజ్జల చప్పుడు? వెళితే అందమైన స్త్రీ, పాల సముద్రములో నుండి పుట్టినటువంటి లక్ష్మీదేవి అనిపించింది. ఆమె తెల్లని చీర, జరి అంచుది, వడ్డాణం అన్ని నగలు పెట్టుకుని, నాదహరే జగన్నాథహరే సీదతి వా రాధ వాసగృహాన్ని పాడుతూ నాటి నాకేమీ అర్థం కాలే ఏమిటో ఆమె. కానీ ఆమె యొక్క కదలికల్లో గానవాహినులు ప్రవహించాయి. ఆమె ముక్కలములో ఒక తేజస్సు, ఆ నేత్రాల్లో భక్తిభావం కలిగింది. అదే ఇప్పటికీ నేను తలుచుకుంటే అక్కడ కనిపిస్తుందా? అదే నా యొక్క మొదటి అనుభవం. తర్వాత ఇక నేను నేర్చుకోవాలనుకున్నా. గజ్జలు ఎక్కడ తెస్తాను? తుమ్మ చెట్లు ఉంటాయి చూడు, అక్కడికి వెళ్ళి తుమ్మకాయలు ఎండిపోయి తెంపి గలగల అంటుంటే అవి ముక్కలు చేసి కట్టి కాళ్ళు కట్టుకుని నాటింది. మా వాళ్ళందరూ అనుకున్నారు, ఆ పిల్లవాడు ఏముంది చూసి ఊరుకున్నారు. కానీ అది ఇంత గాఢంగా వ్యాప్తి చెంది వికసిస్తా అనుకోలేదు. అది స్టార్టింగ్. ఆ రోజుల్లో మీరు నాట్యం చేయడానికి మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? పాపం మా తల్లిగారు నాకు చిన్నప్పుడు 2 సంవత్సరాలు చనిపోయారు. మా వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళకి దానికి పిలిపించారు నాట్యం చేయడానికి. అని వాళ్ళ బిడ్డలు నాట్యం చేయకూడదు, అది తప్పు ఉంది అనేవారు. నాకు అప్పటి నుంచే లాజికల్గా ఏమిటో తప్పు, నేను చేస్తే నాట్యం తప్ప, ఇతరులకు ఆడపిల్లల్ని పిలిపించి మీరు నాట్యం చేయిస్తారు, నవ్వుతారు, శృంగారంగా పాటలు పాడిస్తారు, సుదత్తులందరూ కూడి శోభనం అని అంటే అది ఏమో అనుకుంటేనే అలాంటి పాటలు పాడించుకొని మీరు ఆడతారు, మీరు ఆనందిస్తారు. కానీ నేను నాదహరే జగన్నాథహరే అని పాడితే తప్ప కాదు అని నేను నా మనసులో, అంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేక నా మనసులో అనుకుని నేను ఒంటరిగా నాట్యం చేసుకుని ఉండేవాడు. రామకృష్ణ కుటుంబ పెద్దలు నాట్య కళను గౌరవించిన ఇంట నాట్యాభ్యాసానికి విముఖులే.
ఆ తరుణంలో రామకృష్ణ అభిలాషకు ప్రాణం పోసింది ఆయన అన్నగారు శ్యామసుందరుడు. తత్ఫలితంగా శిల్పకళా దర్పణమైన అజంతా ఎల్లోరా గుహల్లో పార్వతీ పరమేశ్వరుల దర్శనం రామకృష్ణ నాట్య సాధనకు శ్రీకారమైంది. అయితే మాస్టర్ గారు, మీ నాట్యంలో మీకు తొలిగురు ఎవరు? మా అన్నయ్య శ్యామసుందరుడు. ఆయన పేరిక చాలా చాలా అందగాడు. ఆయనకి నాట్యం తెలియదు, కానీ సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఇవన్నీ తెలుసు. అజంతా వెళ్ళే కేసు నన్ను తీసుకెళ్ళి అక్కడ చూపించాడు, ఆడే ఒక పాట. నాకు కూడా ఏమిటో తెలియదు, కానీ ఒకటి అనిపించేది, నేను వచ్చేస్తుంటే అవన్నీ కూడా నన్ను పిలిచి, రామకృష్ణ వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా అవన్నీ నన్ను పిలిచి, మళ్ళీ ఎప్పుడు వస్తా అని పిలిచినట్టుగా అనిపించేది. ఆ మూమెంట్స్ ఉండేవి, ఆ శిల్పంలో, ఆ చిత్రలేఖనంలో ఉన్న మూమెంట్స్ నన్ను ఆకర్షించాయి. ఇప్పటికీ కూడా తలుచుకుంటే ఆ మూర్తులు, ఆ సౌందర్య మూర్తులు, ఒక సైడన ఆనందం, కరుణ ఒక మూర్తిలోనే ఈ రెండు కనిపించడం చూసి ఏమిటి ఇలాగుందంటే, జీవితం ఇంతే, జీవితం ఇంతే, సుఖ దుఃఖాలు లేని జీవితం లేదు మనకి. పిచ్చివాడ, జీవితంలో రెండు ఉన్నాయి, రెండు ఉండని జీవితం అని చెప్పినట్టుగా నాకు ధ్వనించేది. అదే మూర్తి ఇప్పటికీ కూడా నీతో మాట్లాడుతుంటే అదే కనిపిస్తుంది, వాటి యొక్క ఇన్స్పిరేషన్ నాకు. అయితే మీ మొదటి గురువు మీ అన్నయ్య గారేనా? అన్నయ్య గారు అంటే ఆయన నాట్యం తెలిసి గారు చూడమని చెప్పి, ఆహాహా ఈ పిక్చర్ యొక్క మూమెంట్ ఇలాగుంది, ఈ హ్యాండ్ ఇలాగుంది, ఈ హ్యాండ్స్ ఇలాగ ఎందుకు ఉన్నాయి, దీనికి అర్థం ఏంటి తెలుసా నీకు, ఇలాగంటే ఏమిటి, అలా చెప్పాడు. అది మొదటి అంశం. దానివల్లనే నేను ఏ నాట్యం అని అర్థం చేసుకోగలిగాను. అన్నగారి ప్రోత్సాహంతోనే శ్రీకాళహస్తిలో సాత్వికాభినయ దిట్టైన నాయుడుపేట రాజమ్మ గారి వద్ద అభినయ కళాధ్యయనం, తమిళనాట మీనాక్షి సుందరం పిళ్ళే వద్ద భరతనాట్యాధ్యయనం, వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర కూచిపూడి నర్తన శిక్షణ, అలా ఒక్కొక్క అంచెగా రామకృష్ణ జీవితంలో నృత్యమే సర్వస్వమైంది. మాస్టర్ గారు, మీరు ఆంధ్ర నాట్య స్రష్ట అని అందరికీ తెలుసు. అయితే ఆంధ్ర నాట్యం కన్నా ముందర భరతనాట్యం, కూచిపూడి లేదా ఇంకే నాట్యాలైనా నేర్చుకున్నారా? భరతనాట్యం నేర్చుకున్నాను, కథక్ నేర్చుకున్నాను. కథక్ నేర్చుకున్నారు? అభినయం నేర్చుకున్నాను, ఆగమ శాస్త్రం చదువుకున్నాను, నేర్చుకున్నాను కూడా. గురువులు అలాంటి వాడు దొరికారు. ఆఖరిసారిగా నేను నేర్చుకుంది కూచిపూడి, ఎందుకంటే అప్పుడు నాకు పూర్తి విజ్ఞానం వచ్చింది, ఇంకా ఏముంది కూచిపూడిలో తెలుసుకోవాలని. వెళ్ళి భరతనాట్యంలో మీ గురువులు ఎవరు మాస్టర్ గారు? అప్పుడు ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యాచార్యుడు పందనల్లూరు మీనాక్షి సుందరం పిళ్ళి, పందనల్లూరు తంజావూరు దగ్గర. కానీ ఒకటి చెప్తాను, కర్ర తీసుకొని ఎవరికో చెప్తున్నాడు, చూడనిచ్చేవాడు కదా అందరినీ, ఎవరికి వాళ్ళకి, నాకు చూడాలని చెప్పి కన్నూరులో నుంచి చూస్తాను. అప్పుడు ఆయన ఒక పదవర్ణం చెప్తున్నాడు వాడికి, దానికే తగు జానరా నీవు, దయ ఉంచరా ఈ వేళ అని చెబుతూ ఆయన పెద్ద ఆయన అది చేస్తుంటే నాకేమిటో నవ్వు వచ్చింది. అంటే ఎవరా, ఎవరడా అని చూసి కర్ర విసిరాడు. కర్ర విసిరారు? కర్ర విసిరేసాడు. ఆ అమ్మాయి పాపం అలా కూర్చుంది, పిలువు అంటే నేను వచ్చా, నువ్వు పైకి వస్తావులే అని కొన్ని అడుగులు చెప్పాడు. ఆయన చెప్పిన విధానం ఒకలాగా ఉండి తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత ఇంకొకలాంటి భావం వచ్చింది. అయితే మీరు ఇందాక ముందు చెప్పారు కథక్ నేర్చుకున్నానని, కథక్లో మీ గురువు ఎవరు? సుఖ్దేవ్జీ కథక్. అంటే కథక్ నేర్చుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు, నార్త్ ఇండియాకి వెళ్ళారా? నేను నాగపూర్లో చదువుకున్నప్పుడు గణపతిరావు పాండ్య అని ఆయన జమీందారి గారి దగ్గర నేను నాట్యానికి కుదిరాను. వాళ్ళంతా స్పీడ్ చూశారు, టకటకట, నేనేమో సాత్వికం అభినయం చేస్తూ నింది ఆ ఇయరి
నాకు నిద్ర వస్తుంది, పియా నాకు నిందియా అయ్యి అని నిద్ర ఎలా పోతాం, నిద్రలో కలలు లాగట్టాం, ఆ కలలు కన్నప్పుడు ఎలా నవ్వుతాం, ఇవన్నీ అభినయం చాలా గొప్ప. ఆయన రాజాగారు రాయగారు రాజా, ఆయన తబలా వాయించాడు అని నాకేమిటో ఈ లోకంలో ఉన్నట్టు కాదు. నిందియా అయ్యి అటు వచ్చేస్తుంది నిద్ర, ఎలా వస్తుంది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా అని అలా చేస్తుంటే అరే నిద్రపోయినట్టు ఫీల్ అయ్యేవాడు. అప్పుడు అక్కడికి సుఖదేవ్జీ కత్తకని వీళ్ళ చుట్టాలు వచ్చారు. ఇప్పుడు గోపి కృష్ణ వాళ్ళు గోపికృష్ణ వచ్చిన తర్వాత పుట్టివరకు నేర్చుకోవాలి ఆయన చెప్పి కొంతవరకు, ఎందుకంటే కొంచెం తెలుసుకుంటే నాకు అంత చేశా. ముందర భరతనాట్యం తర్వాత కథక్, ఆఖరిలో మీరు అన్నట్టుగా ఇందాకల పూర్తిగా వికసించిన తర్వాత మీరు కూచిపూడికి వచ్చారు. కూచిపూడిలో మీ గురువులు ఎవరు? వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఈయన తాతగారు అనేవారు మేము. లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఆయన కాళ్ళు పిచ్చుకి పాదసేవ చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని అడుగులు చెప్పారు. ఆ అడుగులు మాస్టర్ గారు, మీరు భరతనాట్యం, కథ, కూచిపూడి మూడు నేర్చుకున్నారు. ఇవి ప్రధానమైన శాస్త్రీయ నృత్యాలు మనకి భారతదేశంలో. అయితే మీరు ముఖ్యంగా ప్రసిద్ధులు దేనికంటే అభినయానికి. మీరు అభినయాన్ని ప్రత్యేకంగా సాధన చేయడం జరిగిందా? నేర్చుకున్నా అనుకుందా, మా అన్నగారు నాకు చాలా సహాయం చేశారు అభినయం నేర్చుకోవడంలో. అంటే ఆయనకు కూడా అభినయం తెలియదు, అభినయం చేయడం తెలుసు కానీ ఇలాగ అభినయం తెలియదు. అప్పుడు రాజమ్మ గారి దగ్గర తీసుకెళ్ళి ఆమె ఆలయంలో కూడా నాట్యం చేసి శివాలయం కాళహస్తిలో రాజాగారి దర్బార్లో కూడా నాట్యం చేసి ఆమె అభినయం అంటే ఏమిటమ్మా అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేసేది కాదు, ఆత్మవికాసం కలగాలి, ఆత్మ హృదయం పొంగాలి, పుష్పం వికసించినట్టుగా వికసించాలి, పరిమళించాలి, దానికి సౌందర్యం లోకం చూపాలి, అది అభినయం. అభినయక చెప్పండి అమ్మా. అప్పుడు ధ్వని శాస్త్రం, ధ్వనిలో ఉన్న విశిష్టత, ధ్వనిని బట్టి భావాన్ని ఎలా తెలుసుకుంటా అవన్నీ తెలుసుకున్నాను. నాకు ముఖ్యంగా మా అన్నయ్య గారు ఉండడం బట్టి అంతవరకు వెళ్ళగలిగాను, తర్వాత ఆయన పోయారు. అయితే దాని తర్వాత మీరు నాట్యాన్ని ఎలా కొనసాగించారు? కొన్ని నెలలు నాకు డిప్రెషన్ ఏమిటి చెప్పలేదు. అలా కూర్చుంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మేఘాలు కదలడం, వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇడికేం పిచ్చాయి అబ్బాయికి అని ఏదో అనుకున్నాను విన్నాను. తర్వాత ఒక మహాపురుషుడు నన్ను ఆహ్వానించి కూర్చోబెట్టి నేను ఎందుకు ఊరుకని ఇలా దుఃఖం వచ్చి ఏడుచేస్తుంటే ఆయన అలా కూర్చున్నారు, నేను ఆయన పాదాలకు ధరిన కూర్చున్నా, గులాబీ పుష్పాలు అన్నీ సౌందర్యవంతంగా ఆయన తోటలో పూజ, నాయన ఒక పువ్వు తెప్పిరా తీసుకురా మంచి పువ్వు అంటే నేను వెళ్ళి అన్నీ చూసి ఒక పువ్వు తెప్పి సౌందర్యానికి రంగుకి పుష్పం యొక్క వికసించడానికి సువాసన అన్నీ ఉన్న ఫ్లవర్ తీసుకొచ్చి తెచ్చాను స్వామి చూశారు. ఇది ఎంత బాగుంది, నిజంగా బాగుంది, మరి ఎందుకు తెంపావు భగవంతుడితో బాగుంది. అలాగే నువ్వు ఎలాగ మానవుడు ఎలాగైతే సౌందర్యాన్ని ఆరాధించి సంపూర్ణత్వాన్ని గ్రహిస్తాడు, అలాగే భగవంతుడు కూడా మీ అన్నయ్యలు అన్నీ తీసుకుపోయాడు, అందువల్ల ఇవన్నీ మానేయి, వెళ్ళు ప్రపంచంలో నువ్వు నమ్మిన సత్యాన్ని ప్రచారం చేయి, ప్రచారం చేయడంలో నీకేమైనా అడ్డు వస్తే వెనక్కి రాకు, ముందుకే వెనక్కి చూడవద్దు అని చెప్పాడు. అలాగే చేశాను. 1923లో బలిద్వీపం అంటే ఇండోనేషియాలో రామ్మోహన్ రావు దమయంతి దంపతులకు జన్మించి నిరంతర నృత్య పిపాసలో మంచితనాన్ని తప్ప మరేమీ మిగుల్చుకోని నృత్యార్చకులు రామకృష్ణ. అయితే మాస్టర్ గారు, నాట్యం నేర్చుకోవడం ఇవన్నీ తర్వాత మీ మొత్తం కెరియర్లో
ఒక విశేషం అంటే మేము మాకు తెలిసింది ఏంటంటే మిమ్మల్ని ఇద్దరు ఆయాలు పెంచారని విన్నాము, దాని గురించి చెప్తారా? అందులో ఒక ఆమె నాకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసే వైష్ణవి, ఇంకొక ఆమె సామాన్యంగా పూజలు చేసే పూజారిని. పూజారిని చెప్పిందంతా కూడా లోకానికి సంబంధించిన ఆయన ఏమీ లేదు, మానవునిలో మాధవుని చూడని సరిపోతుంది. ఆమె చెప్పిన దాన్ని మానవునిలో మాధవుని చూడడం నేర్చుకున్నాను. అదే నాకు జీవితంలో ఆదర్శమైంది. ఈర్ష, ద్వేషం, పరనింద, ఆత్మస్థుతి ఇవన్నీ పనికిరావు. ఎప్పుడైతే ఇవి చెప్తూ వచ్చారో మా వాళ్ళకు కొంతమంది సరిపడాలి. ఈర్ష, ద్వేషం అన్నీ కూడా మా వాళ్ళల్లో ఉండేది సార్. డబ్బు బాగా ఉండేది, దాని గురించే వచ్చింది. మా అమ్మమ్మ గారు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటి కుమార్తె, ఆమెకి మా అమ్మ కుమార్తె. వాళ్ళకి కావాల్సిన ధనం ఉండేది, స్త్రీధనం. మా అమ్మమ్మ గారి స్త్రీధనం మా అమ్మకు వచ్చింది. ఆ ధనం అప్పుడే ఏడుస్తున్నారు అందరూ. ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఇంకా ఏడుపు ఎక్కువ. మా మీద ఈర్ష, ద్వేషం ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చాయి వాళ్ళకి. ఈమె ఇలా చెప్తుంది, అలా చెప్తుంది అంటే ఇక వాళ్ళు భరించలేక మమ్మల్ని మా చుట్టాలింటికి అక్కడ పెట్టారు. తర్వాత మెడ్రాస్ రామకృష్ణ మిషన్కి వెళ్ళడానికి కారణం ఇద్దరు. తర్వాత వైష్ణవి ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు. ఈ పూజారినమ్మ ఉండేది, మొన్న మొన్నటి వరకు కూడా బ్రతికుండింది, కానీ ఆమె చనిపోయే ముందు నేను ఆమె చూడలేకపోయాను. అనుచానిక ఆగమ శాస్త్ర చారిత్రక పరిశోధన ఆయన నైజం. నిరంతర నిత్య నూతన సృజనాత్మకత ఆయన సొత్తు. ఆంధ్రనాట్యమనే శైలికి వెలుగు చూపి పునరుద్ధరణకు నడుం బిగించిన నాట్య శోధకులు నటరాజ రామకృష్ణ. మాస్టర్ గారు, ఆంధ్ర నాట్యాన్ని క్రియేట్ చేసింది మీరు. అప్పటికే భరతనాట్యం, కూచిపూడి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఈ ఆంధ్ర నాట్యాన్ని కొత్తగా తీసుకురావాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? ఇంకా కూచిపూడి రాలేదమ్మా అప్పటికి. భరతనాట్యం ఒక్కటే. మా ఇళ్లలో కూడా పెళ్ళిళ్ళు అయితే తంజావూరు నుంచి పిలిపించిన నాట్య నర్తకిని అనేవారు. అంత భరతనాట్యం ప్రసిద్ధి. అప్పుడు మళ్ళీ నేను అప్పుడు వయసు ముదిరింది, కొంతమంది పెద్దవాళ్ళని కలిస్తే ఆలయంలో ఆడేది మేము నాయన, వీళ్ళందరూ కాదు. మేము అప్పుడు రాజమ్మ గారి దగ్గర శైవాగమం, వైఖానసం, పాంచరాత్రం ఈ మూడు గురించి తెలుసుకున్నాను. శైవంలో శివుడిని అలా చూసి రా అంటే వచ్చేసి అంత పవర్ వచ్చి నాకు. ఇంకా కృష్ణుడితో అయితే ఆడుకోవడం ఆయనతో కానీ ఒంటరిగా కూర్చుంటే ఏముంది జీవితంలో, ఏమి సాధించానని చెప్పిన ఒక తపన కలిగేది. ఆ తపనయే దీనికి కారణం. ఆంధ్రులకి ఆలయంలో చేసే నర్తనం ఒకటి ప్రత్యేకంగా ఉంది. శివాలయంలో చేసే పద్ధతి ఒకటి, వైష్ణవ ఆలయంలో చేసేది. వైష్ణవులో వైఖానసం, పాంచరాత అని నేను డివిజన్ పెట్టి చూస్తే కరెక్ట్గా అది తేలింది. అప్పుడు ఇవి నాట్యాలు, అసలు దీన్ని నాట్యం అంటాం. ఇవి ఆలయానికి సంబంధించి థింకింగ్ ఆఫ్ ఓన్ సంథింగ్ ఎటర్నల్ గ్రేస్ఫుల్ డిగ్నిఫైడ్ సూపర్ సూపీరియర్ అవన్నీ ఉన్నది టెంపుల్ డాన్స్ అని తెలుసుకొని దానికి ఉన్న సాంగ్స్ అని కలెక్ట్ చేశాను. ఇందులో నాకు చెప్పింది శైవము, ఆగమము, ఆస్థానము అని చెప్పింది రాజమ్మ గారు. ఆ మాటకి తిరిగి ఉండేది కాదు. ఆవిడే మీ గురువు గారు అని చెప్పచ్చు ఒక విధంగా. గురువు గారు, మొదటి గురువు గారు, మొదటి గురువు గారు. తర్వాత పందనల నీరు ఎందుకు వెళ్ళానంటే అందరూ వెళ్తున్నారు మన వల్ల, కానీ నిలవలేదు నాకు. కానీ ఆయన గురువే చాలా పవర్ఫుల్ మ్యాన్. దేవాలయ నర్తన విధానాలను, ప్రదర్శన సొబగులను ఆకళింపు చేసుకునే ధ్యేయంతో
ఆ నృత్య విధానాలు పరిమళించిన ప్రదేశాలలో విస్తృత పర్యటనలు చేశారు రామకృష్ణ. అయితే మీరు ఈ ఆంధ్రనాట్యం మొదలుపెట్టే ప్రక్రియలో మీరు అన్నట్టుగా ఆలయ నృత్యం అందాం దాన్ని, మీరు ఎన్ని ఆలయాలు సందర్శించి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో? 9 నవజనార్దన ఆలయాలు, పిఠాపురం, అదే ఊరు, శ్రీకాకుళం, తర్వాత శ్రీకూర్మం, తర్వాత ఇంకో ఊరుందమ్మా అక్కడ ఆంధ్ర కోస్ట్, అక్కడ మొదలుకొని తెలంగాణలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అక్కడ వెళ్ళాను. మొత్తం అన్ని ఆలయాలు దర్శించి అక్కడి నుంచి అక్కడున్న ఆలయ విద్యను తెలుసుకున్నారు. మాస్టర్ గారు, ఆలయ నృత్యానికి ఆగమ శాస్త్రానికి సంబంధం ఉందా? దానికే ఉంది. ఇతరులకు అందరు అంటారు మేము ఆలయంలో డాన్స్ చేసిన వాళ్ళు, డాన్స్ రాదు. ఆలయంలో డాన్స్ చిన్న పరాంకుశం, పెద్ద పరాంకుశం వీళ్ళంతా ఉండేవారు. వీళ్ళు నాట్యం దేవాలయంలో ఆడేవారు. వాళ్ళు మళ్ళీ బయట ఎప్పుడు ప్రదర్శనలు ఇచ్చేవారు కాదు, అంటే మామూలు సాధారణ వేదికల మీద కానీ లేదు, ఇంకెవరి దగ్గర, రాజుల ఆస్థానాలలో? రాజులే అక్కడికి వచ్చేవారు దేవాలయాన్ని చూడడానికి. రాజులు ఇంటికి వీళ్ళు వెళ్ళలేదు, పూర్తిగా భగవంతుడికి అంకితమైన, ఎందుకంటే వాళ్ళకి డబ్బు అసలు కావలసిన ఆస్తి ఉండేది, దాన్ని తింటూ హాయిగా దైవ ప్రేరణ చేస్తూ ఉండేవారు. తర్వాత వాళ్ళ ప్రైవేట్ లైఫ్ నుంచి నాకు నేను తెలుసుకోలేదు. ఆలయంలో చేసే నాట్యాన్ని ఆగమాలు అనేవారు పూర్వం. తర్వాత దానికి కూచిపూడి నాట్యం, భాగవతానికి కూచిపూడి నాట్యం, తంజావూరు నాట్యం అనేవారు కానీ భరతనాట్యం అనే పేరు లేదు. తంజావూరు భరతమే, మమ్మల్ని అందరినీ కూడా అప్పుడు కాలేజీలు చదువుకున్నప్పుడు తంజావూరు భోగం పిల్ల అనేవారు. అరే ఎక్కడ చూసి ఇలా పేర్లు వచ్చింది, కానీ ఆంధ్రులకి ఏమీ లేదు. అందువల్ల ఆలయంలో ఉన్న నాట్యం ఆస్థానం అక్కడి నుంచి దిగింది, ఆస్థానాల్లోకి వచ్చి ఆస్థాన నాట్యం ఎలా ఉంది డిఫరెన్స్, ఏ విధంగా పాడతాం, ఏ శ్రీమత్ సమస్త సద్గుణ నయ వినయ అని శ్లోకాలు చదవడం, కైవారాలు చదవడం, ఇదంతా ఆలయంలో ప్రత్యేకత ఉండింది. తర్వాత ముద్రా విధానం అన్నది కూడా నాట్యంలో రాలేముందు, హస్తాలు, నృత్య హస్తాలు, నాట్య హస్తాలు, నృత్యాస్తలు ఇలా అన్నారు, కానీ ముద్రలు అనలే, భామా కళాపకం లేదు కళాపం. ఆ కళాపం చిన్న కథ కింద వీళ్ళు ఏదో తమాషా చెప్పారు. కానీ 9 దేవాలయాలు ఆడినప్పుడు ఒకరి మీద ఒకరు పోటీగా కొన్ని కొన్ని హంగులు చేశాడు. హరియేడే ఓయమ్మ హరియేడని ఆ దరువుని 9 నర్తకులు 9 విధాలుగా అభినయం చేశారు. నేను అవన్నీ చూశాను. ఈ భామా కళాపం అనే పేరు కాదు, 9 దేవాలయాలు జనార్దన ఆలయంలో ఆడేది. దీనికి నవరసాలు ఇందులో ఒప్పుతాయి. నవరసాలు అంటే వీరం ఎలాగ ఒప్పుతుందంటే, వీరానికి మొదట్లో శృంగారం, శృంగారంలో వీరం కానీ వీరంలో శృంగారం, వీరం వీరం కాదు. అలాగే అన్నీ ఏరి సమకూర్చి వివిధ ప్రాంతాల్లో చూసి నవ జన 9 జనార్దనుడు ఆలయాల ప్రతి. మీరు ఎక్కడో ఒక గుడిలో కూర్చుండగా ఆ శివుడి మీద మంత్రాలు చదువుతున్నప్పుడు అవి విని మీకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ కలిగింది అని, దాని గురించి చెప్తారా? అక్కడ రామకృష్ణ మఠానికి వెళ్తే పక్కనే మాకు కపాలేశ్వర దేవాలయం, దానికి ప్రతి దేవాలయంకు ఒక ఇది ఉంటుంది, పుష్కరిణి, అదే నాకు పేర్లు పో. అక్కడ కూర్చొని ఉంటే ఆ దేవాలయంలోంచి మంత్రాలు వినిపిస్తే వెళ్ళేవాడు. ఆ పూజారులు కొన్ని కొన్ని హస్తాలు ముద్రలు పట్టేవారు. ఆ ముద్రలు కూడా మన ముద్రలాగా ఉండేవి, కానీ వాళ్ళు పట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో తేజస్సు, వాళ్ళు ఉపయోగించిన విధానం ఇవన్నీ గ్రహించి శైవంలో ఇలా ఉంటుంది అని అనుకున్నా. తర్వాత మా గురువుగారిని అడిగాను, శైవం అంటే ఏంటి, నీకెందుక శైవం అంటే, మాది అయిపోయింది మా జీవితం కాదు, నువ్వు చెప్పాలి. తాను పుక్కిట పట్టిన నృత్య రహస్యాలను, మెలకువలను, అనుభవాలను 10 మందికి పంచి ఎందరెందరికో నృత్య భిక్షనందించారాయన. నృత్యంలో తాను తరించి ఆంధ్రదేశాన్ని తరింపచేసిన జ్ఞాని నటరాజ రామకృష్ణ. మీరు ఈ ఆంధ్రనాట్యాన్ని
క్రియేట్ చేసే ప్రక్రియలో మీరు ఎన్నో గుళ్ళు తిరిగి ఉంటారు. ఆ గుళ్ళల్లో ఉన్న ఒక అపారమైన శిల్ప సంపద ఉంది, వాటిని మీరు బాగా స్టడీ చేశారా? శిల్పాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే నేను మీ దగ్గర నేర్చుకున్న శిష్యురాలిగా, మీరు ఎప్పుడు ఒక భంగిమ పెట్టినా అచ్చు ఒక శిల్పంలా ఉంటుంది ప్రతి భంగిమ కూడా. జస్ట్ మామూలుగా మీరు నడుస్తున్నా మాకు ఎప్పుడు అనిపిస్తుంది మాస్టర్ గారు మామూలు గురువు కాదా, ఏదో శిల్పం నడిచొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ శిల్ప కళలోని మీరు ఎంత స్టడీ చేశారు మీ ఆంధ్ర నాట్యానికి సంబంధించి? నేను ఒక్కొక్క శిల్పం నాతో మాట్లాడుతున్నట్టుగా ఉండేదమ్మా, దానిలో లీనమైపోయావు. ఒక్కొక్కసారి అనిపించేది అవన్నీ స్త్రీ భంగిమలు, నేను కూడా అలాగే అయిపోతే బాగుండదు. స్త్రీ పురుష భేదం కూడా అనిపించింది కాదు, నేను కూడా అలాగే అయితే ఆ శిల్పంలాగా నన్ను కూడా ఎంతమంది చూస్తున్నారని అనుకునేవాడు. తర్వాత మారిపోయింది. ఆ శిల్పకళా ప్రభావం ఆంధ్ర నాట్యం మీద ఉంది కదా? ఉండేది, తర్వాత పోయింది. పెద్ద పరాంకుశం అని ఉండేది ఒక ఆమె ఉండేదట, నేను ఆమె చిన్న పరాంగం చూసాను. రెండు కర్రలు పెట్టి దానికి ఒక కుర్చీ కట్టి ఆ పెద్ద పరాంకుశం దాంట్లో కూర్చొని అలంకారం సాయంత్రం గొడుగు పట్టి ముసుగు వేసి వైష్ణవ పండితులు ఆమెను ఆలయానికి మోసేవారు. కుంతిమాత స్వామి ఆలయం అక్కడ గేటు దగ్గర దిగి మళ్ళీ ఆమె వెళ్ళి ఆలయంలో ఆడి మళ్ళీ అదే ముసుగులో ఇంటికి వచ్చింది. అది వాళ్ళ యొక్క పద్ధతి కట్టుబాట్లు. మాస్టర్ గారు లాస్య నర్తనం గురించి చెప్తారా? తాండవం అంటే పురుష నర్తనం, లాస్యం అంటే గ్రేస్ఫుల్, సౌందర్యం, లాలిత్యం, లలితము, మృదువు, మధురం, ఇవన్నిటితో సమ్మిళితమైనది లాస్యం. పురుషరత్నం పౌరుషం, వీరత్వం, వీరత్వం, ఇది తాండవం. కానీ ఒక్కొక్కసారి తాండవంలో లాస్యం, లాస్యంలో తాండవం కూడా వచ్చేది, కలిసిపోతుంది. రెండు అంటే మనం విడదీసాం, ఒకదాన్ని తాండవం, ఒకదాన్ని లాస్యం. ఎక్కడైతే సౌందర్యం కనిపిస్తుందో, ఎక్కడైతే లాలిత్యం కనిపిస్తుందో, ఎక్కడైతే ఆకర్షణ కనిపిస్తుందో, మృదత్వం కనిపిస్తుందో, మాధుర్యం కనిపిస్తుందో, అది లాస్యం. ఆంధ్ర నాట్యం మీద లాస్య నర్తన ప్రభావం ఎంతవరకు ఉంది? అసలు లాస్యమే ఆంధ్ర నాట్యం, లాస్యమే ఆంధ్ర నాట్యం. సరే, ఆలయంలో ఆడినప్పుడు అది వేరే, ఆలయం వదిలేని గమ్మం, ఆగమం అక్కడి నుంచి వస్తూ వస్తుంటే ఈ గ్రేస్ ఉండేది. తర్వాత ఏమైందంటే మేము అభినయం చేసినప్పుడు క్షేత్రేయ పదాలు, తర్వాత జావలీలు, శ్లోకాలు కూడా అభినయం చేసాం. తర్వాత ఏమైంది, ఇంకా పోయింది అదంతా. అందువల్ల పెద్దవాళ్ళు నాట్యం మానేశారు. ఒకసారి ఒక ఆయన ఏదో పదం ఇచ్చి ఇది అభినయం చేయండి అన్న, ఎన్నిసార్లు చేసిన దాన్ని నాకు తెలుసు ఎందుకు. వాడు అనుకున్న భావాలు తప్పని లేదండి భావం, అంతవరకే నేను చేసి. అందులో వాళ్ళు ప్రతి దాంట్లో శృంగారం కావాల్సి వచ్చి ఎవరికి, ధనికులకి. అందువల్ల లాస్యం అనేది క్షీణించిపోయింది. ఇక తాండవంలో కూచిపూడి వాడది, కూచిపూడి అని లేదప్పుడు భాగవతం, కూచిపూడి అగ్రహారం ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ భాగవతలు కూచిపూడి అన్న పేరు వచ్చింది. మన ఆంధ్ర నాట్యం మీద జానపద నృత్యాల ప్రభావం ఎంతవరకు ఉంది? అసలు జానపదం లేకుండా నాట్యం లేదు తల్లి. కానీ మాస్టర్ గారు, చాలామంది నాట్య కళాకారులు కానీ వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ముందర అంటే జానపదం నుంచి ఏదైనా నాట్యం వచ్చింది అంటే వాళ్ళు ఏదో చిన్నతనంగా ఫీల్ అవుతారు. కానీ మీరు ఎంత ఢంకాబదంగా ఖచ్చితంగా జానపదం లేనిదే నాట్యమే లేదు. లేదు, నిజమే, చూపించమనండి. ఏది లేదు, జానపదములో నుండి పోను 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 ఆగం వచ్చింది, మళ్ళీ ఆగంలోంచి రాను 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 జానపదం. ఈ మధ్యనే ఉంది శాస్త్రీయ శాస్త్రం అంతా ఈ మధ్యనే ఉంది. నాటి ప్రసిద్ధ పత్రికలలో వ్యాసరచనలు, అనేక అనేక నాట్య శాస్త్ర గ్రంథ రచనలకు అంకురార్పణ జరిగింది. ఎన్నెన్నో గ్రంథాలు వెలుగు చూశాయి, ఆ రచనలకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఆంధ్ర నాట్యానికి పేరునికి గల సంబంధం ఏంటి? శైవం అంటే వీరం. వీరం ఏంటంటే పైనుంచి మహమ్మదీయ ప్రభులు, మహమ్మదీయ మత ప్రచారం ప్రభావం తెలుగుదేశం మీద పడి తర్వాత దక్షిణాది వెళ్ళేది. ఇట్ ఈస్ బఫర్ స్టేట్.
అక్కడ ఆ మతాన్ని సంస్కృతిని కాపాడుకోవాలి ప్రతి వాళ్ళు. అప్పుడు వీరశైవులు వచ్చారు, వాళ్ళు శివుణ్ణి అహ్మదీయులు ఐదుసార్లు అయితే వీళ్ళు ఆరుసార్లు పూజ చేసేవారు. వీళ్ళందరూ కూడా ప్రతి తల్లి ఎలాగైతే తమ బిడ్డని దేవదాసి చేసి వీరుడు సైనికులను అలా పంపించేవాళ్ళు. వెళ్ళి దేవ అర్పించేస్తే వాళ్ళు వెళ్ళి వీరం శివుడు అనేవారు కాదు అప్పుడు వాడు. ఓం రుద్రాయ రుద్రుడు, వీరభద్రాయ విశ్వేశ్వర, వీరభద్ర వీర వీరాసనం విరుతువాడు అని వీరభద్రుని పూజ చేస్తే వాళ్ళకి వీరం రావాలి. మాస్టర్ గారు, మీరు పేరిణి అన్నది చేశారు కదా, వీరశైవ నృత్యం అని అంటారు, దాని గురించి కొద్దిగా చెప్పండి. అమ్మా అది ఎప్పుడు చచ్చిపోయింది. తర్వాత ఏమైందంటే మన మగపిల్లవాళ్ళు డాన్స్ చెప్తే అయ్యో రా ఇలాగ చేస్తుంటే కొంతమంది తల్లులు వచ్చి, నాయన నువ్వు నాట్యం చేయడం బాగానే, నువ్వు జీవితానికి మా పిల్లవాళ్ళు ఇలా నాట్యం, ఏ పిల్ల పెళ్లి చేసుకుంటుంది, ఏ ఉద్యోగం వస్తుంది, అరే ఫైల్ డే అంటే ఇలా తీసుకెళ్ళిస్తే సారి వెళ్ళమంటారు. అందువల్ల ఏంటి ఎందుకు వచ్చింది అంటే అప్పుడు నాకు జాయప యొక్క నృత్యరత్నావళి చదివి జాయప సేనాని, తర్వాత రుద్రమ రాణి రుద్రమ స్త్రీ ఇవన్నీ చదివిన తర్వాత ఐ మస్ట్ డెవలప్ పేరుని ఎక్కడ గుర్తుంచి చెయ్యాలి, ఇంట్లో కాదు రామపలగలు చేశా. అప్పుడు అందరూ అనుకున్నారు బేద హైదరాబాద్ వాళ్ళు ఏదో డబ్బు బ్యాంకులో వేసుకొని వరంగల్లో పెట్టారు అందువల్ల చూస్తున్నాడు నాకు అదంటే తెలియదు. తర్వాత నేను టెంపుల్లో డాన్స్ చేస్తే ఆహా ఇదే దీని గురించి వచ్చా. హైగ్రీవాచార్య గారు చెప్పారు రామకృష్ణ ఒకప్పుడు నీ గురించి ఇలా తెలుసుకున్నాయి ఇప్పుడు వాళ్ళందరూ. అయితే పేరిని అంటే బేసిక్గా అది ప్రేరణ కలిగించే నృత్యం. ఓం రుద్రాయ వీరభద్రాయ విశ్వేశ్వర వీరభద్ర అని పాట. సంగీత నాటక అకాడమీ అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించిన, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కళాకారులుగా నియమితులైన ఆయన ప్రతిష్ట ప్రతిభ ఎదుటివారి కోసమే వినియోగించారు, ఎంతో మందిని ఉద్ధరించారు. ఆ సేవా భాగంగా తారామతి బారాదరి భవన పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. ఆయన జీవితమంతా నృత్యార్పణమే. మాస్టర్ గారు, మీ జీవితాన్ని నాట్యకళకే మీరు అంకితం చేశారు. అమ్మా ఇప్పుడు 88 వచ్చి నాకు నా జీవిత ఆదర్శం ఉంది. నా మాదిరిగా కళా తపస్సు చేసి కళని కాసులకు అమ్ముకోకుండా మనం తపస్సు చేసి జన్మను తరిస్తే నా జన్మ కూడా సార్థకమవుతుంది. అంతకన్నా నేను మిమ్మల్ని కోరేది ఏమిటండి. ఈరోజు మీ జీవితంలోని నాట్యకళకి సంబంధించి మీ జీవితానికి సంబంధించి ఎన్నో అమూల్యమైనటువంటి అపురూపమైనటువంటి విశేషాలు మీరు మా ప్రేక్షకులకు అందించారు. మేము మా తర్వాతి వాళ్ళు కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాస్టర్ గారు నమస్కారం. నేను ఆరాధించే నృత్యకళ నా స్వప్రయోజనాలకు కాక దేశ సౌభాగ్యానికి సాంస్కృతిక వికాసానికి తోడ్పడగలదనే నమ్మకంతోనే ఆరాధించాను. నా నృత్యకళా సేవ కొంతవరకైనా దేశ అభ్యున్నతికి ఉపకరించి ఉంటే నా జన్మ ధన్యత పొందినట్లు భావిస్తాను. నా కళా తపస్సు ఫలించినట్టు సంతోషిస్తాను. ప్రతి మానవుడు మర్రి వృక్షంలా కాక సంపంగి పొన్న పొగడ వృక్షాలుగా ఎదగాలని నా ఆకాంక్ష. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.